హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. ఎమ్మెల్యే మరియు మంత్రి గారు అయినటువంటి రోజా గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకు అంటే రోజా గారు ఒక విధంగా జగన్ గారి భక్తురాలుగా చెప్పుకోవచ్చు. అటువంటి రోజా గారు ఇటీవల కొన్ని ఆరోపణలు కావచ్చు, అనేక రకాలుగా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సొంత పార్టీలోని నేతలే ఆవిడతో విభేదిస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని, అంటే తన సొంత జిల్లా, మరి అటువంటి చిత్తూరు జిల్లాలో తనపై కొంత వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఆవిడ అనుచరులు కావచ్చు, ఆవిడ నియోజకవర్గంలోని కొంతమంది పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటూ వస్తున్నారు. అనేక రకాలుగా కంప్లైంట్లు కూడా పాస్ చేస్తూ ఉన్నారు రోజా గారి పైన. మరి క్రమంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆవిడ నగర తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. రెండోసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆవిడకి చోటిచ్చారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, సీనియర్ మంత్రులైనటువంటి నారాయణస్వామి గారు కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కూడా కొంత విభేదాలు ఈ రోజా గారికి ఉన్నట్లుగా ఈ యొక్క అనుచర వర్గం కూడా చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థాయిలో ఉన్న క్యాండిడేట్ ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కూడా సముఖత లేకపోయినట్లయితే రోజాకి కొంత ఇబ్బందులు తప్పవని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటున్నారు విశ్లేషకులు. మరి ఈ క్రమంలో రోజా గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఆవిడ మంత్రి గారు అయిన తర్వాత ఏం జరిగింది, విదేశాల పర్యటనలో ఉంది. పైగా ఈ గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆవిడ పెద్దగా యాక్టివ్గా లేకపోవడం వల్ల ఈ మధ్య ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా గారికి ఈసారి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్లో నుంచి కావచ్చు, అలాగే జిల్లాలో ఉన్న సీనియర్ నాయకుల నుంచి కావచ్చు, ఏ ఒక్కరి దగ్గర చూసుకున్నా కానీ అంత పాజిటివ్గా లేవని చెప్పేసి ఆ పార్టీలోనే కొంతమంది వ్యతిరేకత చూపించి ఆవిడపైనే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరి క్రమంలో రోజా గారి పరిస్థితి ఏంటి? ఏదో మూలిగే నక్క మీద తాటిగా పడినట్లుగా ఆవిడ మీద కొంత వ్యతిరేకత ఉండగా ఈ యొక్క మంత్రి గారు అయిన తర్వాత ఇంకొంచెం బాధ్యతగా ఉంటారు కదా, కొంచెం బాధ్యతలు పెరుగుతాయి, అనేక రకాలుగా పర్యటిస్తూ ఉండాలి, ప్రజల సమస్యలు చూసుకుంటూ ఉండాలి, ఆవిడ శాఖకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటికి కూడా పరిష్కార మార్గాలు చూపాలి. మరి ఆ క్రమంలో ఈవిడ విదేశీ పర్యటనలు చేయటం, అదే టైంలో గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏమో ప్రభుత్వం నిర్వహించటం, ఆవిడ గైర్హాజరవటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశాలు అవుతున్నాయి రోజా గారికి. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2024 రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. వాళ్ళకి పెట్టిన టార్గెట్ ఏంటి, 175/175 అంటున్నారు. సరే, 175/175 తర్వాత సంగతి, కానీ అసలు పార్టీ మరలా ప్రభుత్వంలోకి రావాలి అంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగరు 88. ఆ 88 పైన ఎన్ని వచ్చినా కానీ ఇబ్బంది లేదు, కానీ 88 కంటే తక్కువ అయితేనే ఈ పార్టీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అటువంటప్పుడు 175/175 టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క అసెంబ్లీ స్థానాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఫోకస్ చేసుకొని ఏ అసెంబ్లీ స్థానంలో ఎవరు నిలబెడితే గెలుస్తారు అనేది కూడా బేరేజ్ వేసుకొని, లేదు వాళ్ళు ఎంత ప్రొఫైల్ ఉన్నవాళ్ళ ఎంత సీనియర్ అయినా సరే ఈసారి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది అంటే వాళ్ళని ప్రక్కన పెట్టేసి ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళకే సీటు కేటాయించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు అనేది చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అంటే ఇటీవల ఆయన పాస్ చేసిన మరొక స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ యొక్క వారసుల్ని ఈసారి వద్దు, తర్వాత ఎలక్షన్స్లో చూసుకుందాం, ముందుగా మీరే పోటీ చేయండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, రానున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి, ఖచ్చితంగా మరలా ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే గడప గడపకి ప్రభుత్వం ఎవరెవరైతే సరిగ్గా వెళ్ళట్లేదో, ఎవరెవరైతే ప్రజలతో మమేకం అవ్వట్లేదో వాళ్ళపైన మాత్రం చాలా సీరియస్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రోజా గారిపై కూడా ఆయన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా, మరి ఈసారి టికెట్ పరిస్థితి తీసుకుంటే కొంత డౌటే అన్నట్లుగా పార్టీలోని చాలామంది నేతలే ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. మరి వీటన్నిటికీ తెరదించేలాగా మరలా రోజా గారికి ఆ సీట్ని కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేలాగా చూస్తారా, లేదు ఈవిడ పైన వ్యతిరేకత ఉందని చెప్పేసి ఈవిడిని ప్రక్కన పెట్టేసి వేరే వాళ్ళకి కేటాయిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఈవిడ మీద వ్యతిరేకత ఉన్నా కానీ ఆవిడనే నిలబెడితే టీడీపీ అభ్యర్థి పైగా ఇన్ఛార్జ్ అయినటువంటి గాలి భానుప్రకాష్ గారు ఆయనకేమన్నా అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందా? అటువంటి అవకాశం ఇవ్వడానికి ఏ ఒక్కరు కూడా సముఖత చూపట్లేదు వైఎస్ఆర్ తరపు నుంచి. మరి అటువంటి క్రమంలో అట్లాంటి ఛాన్స్ తీసుకుంటారా, లేదు ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుండా కొత్త క్యాండిడేట్ని నిలబెడతారా అనేది వేచి చూడవలసి ఉంది. ఇది మొత్తానికి మంత్రి రోజా గారి పైన
ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇంకా ఎన్నికలు రావడానికి దాదాపు 18-19 నెలలు టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఈవిడ ఏమన్నా ఇంకా ప్రజలకు బాగా దగ్గరగా ఉండి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం అయిపోయినా సరే ఆవిడ పద్దాగా ప్రజల్లో తిరుగుతూ ఆ సమస్యలన్నీ కనుక నియోజకవర్గంలో క్లియర్ చేసినట్లయితే ఖచ్చితంగా మరలా ఆవిడ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైం ఉంది కాబట్టి. ఒకవేళ ఇదే విధంగా ఆవిడ కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం అది కొంచెం ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే కొంతమంది చెప్పుకొస్తున్న పైగా పార్టీలో ఉన్నవాళ్లే. సో మరి చివరికి ఆవిడ మార్చుకొని రేపు ఎన్నికల్లో మంచిగా వెళ్ళేసి ప్రజల మన్ననలు పొందుతారా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తృప్తి చెంది ఆవిడకి టికెట్ ఇస్తే ఓకే లేదు అంటే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మంత్రి రోజా గారు ఆవిడ చేసిన విదేశీ టూర్ పైన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆవిడకి సీట్ ఇస్తారా ఎవరా, ఒకవేళ ఇస్తే గెలుస్తుందా, ఇబ్బంది పడుతున్నారా అనేది మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.